ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. కీర్తనల గ్రంథము 34:18. సహోదరి సహోదరులారా, విరిగిన హృదయము గలవారికి, నలిగిన మనస్సు గలవారికి దేవుడు సమీపముగా ఉంటాడు. ఆయనే వారిని రక్షించువాడై ఉన్నాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకిష్టమైనది కాదు. విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అని. ప్రియులారా, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను అని. సహోదరి సహోదరులారా, మన ప్రభువు గొప్పవాడు. ఆయన అధిక శక్తి గలవాడు. ఆయన జ్ఞానమునకు మితిలేదు. యెహోవా దీనులను లేవనెత్తువాడు. భక్తిహీనులను ఆయన నేలను కూల్చును. గుండె చెదిరిన వారిని ఆయన బాగుచేయువాడు. వారి గాయములు కట్టువాడు. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా నీ కృప మాకు కనపరచుము, నీ రక్షణ మాకు దయచేయుము. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవినబెట్టెదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక. మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగానున్నది అని. సహోదరి సహోదరులారా, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతకుడి. ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని. ప్రియులారా, యెహోవా తన మార్గములన్నిటిలో నీతిగలవాడు. తన క్రియలన్నిటిలో కృపచూపువాడు. తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. తండ్రి, నీవు మాకు సమీపముగా ఉన్నావు గనుక నీకు స్తోత్రములు చెల్లిస్తూ, మా దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును దయచేయమని, మా ప్రాణములను ఉజ్జీవింపజేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.